Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు కూడా మనం ఏది మాట్లాడితే పైన భగవంతుడు తదాస్తు అంటుంటాడు. ఆయన చివరింగులే తదాస్తుంది, ఆయన చివరింగులు ఎన్నికలేది, ప్రజలు తప్పకుండా అదే తీర్పిస్తారు. ఆయనకు అక్కలేదు, ఆయన చివరి ఎన్నికలేవి తదాస్తు, దేవుడు తదాస్తు అంటాడు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, పేదవాడికి పట్టి అన్నం దొరకాలంటే, ఉండాలంటే ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి రావడానికి వీల్లేదు. ఇది శాసనం. వచ్చాడా మళ్ళీ అరిష్టము, మళ్ళీ అతివృష్టి అనావృష్టి అన్ని వస్తుంటాయి. మానవత్వం ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాడు కానీ ఎవరు ఆశించమే, ఎవరు ఆశించలేదు కూడా మేమెవరు ఉన్నాం. అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డెడ్గా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అనలే. అతను ఇచ్చి దాని నుంచి అనుభూతి పొందడానికి, ఫ్యామిలీ మెంబర్లు పేర్లు పెట్టి ఏదో లబ్ధి పొందడానికి చేసుకోనుంచి అది నీచమది. అలాంటి మాటలు మాట్లాడుకోవడం నా ఉద్దేశం అయితే అది 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 అప్రస్తుంది. ఎలాంటి నీచమైనటువంటి పనులైనా చేయడానికి సిద్ధపడిపోతాడు అన్నటువంటి మాటల్ని మీరు మరొక మారు రుజువు చేశారని. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడైనా రైతుల గురించి ఆలోచన చేశాడా? పేద ప్రజల గురించి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతూ ఈరోజు మరొక అవకాశం ఇవ్వండి, నాది ఇది ఆఖరి అవకాశము, మరి సెంటిమెంట్లతో ముందుకెళ్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. నిన్ను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. మరి నువ్వు చెప్పిన మాటలకు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన పనులకు ఎక్కడ కూడా పొంతన లేదు. చంద్రబాబు గారు నిన్నొక వాస్తవం, ఒక నిజాన్ని ఆయన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఒక నిజాన్ని మాట్లాడారు. అదేంటో నిజమంటే 2024 ఎన్నికల్లే నాకు చివరి ఎన్నికలు. ఎస్, మేము కూడా అదే చెప్తా ఉన్నాము. 2024 ఎన్నికలు చంద్రబాబుకి చిట్ట చివరి ఎన్నికలు, తెలుగుదేశం పార్టీని సమాధి కట్టేటటువంటి ఎన్నికలు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి నామరూపాలు లేకుండా చేయటానికి జరిగేటటువంటి ఎన్నికలు అని మేము కూడా అదే చెప్తా ఉన్నాం. నేను పాడెక్కేస్తున్నాను అన్లెస్ అదర్వైజ్ మీరు నాకు తులసి తీర్థం పోస్తే తప్ప నేను బతకను, నన్ను ఎలాగైనా బతికించండి అని చెప్పి ఆయన కన్నీళ్ళు ప్రాధేయపడ్డం అన్నటువంటిది నిన్న మనం చూసాం. ఇంకా నువ్వు ఈ దిగజారుడు రాజకీయాలు, మామూలుగానే ఒక నానుడు ఉంటారు చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, సిగ్గు ఎగ్గు అలాంటివి ఏమి ఉండవు ఆయనకి. ఇంకా చంద్రబాబు నాయుడికి రేపు 2024 ఎన్నికలు ఆయన జీవితంలో చివరి ఎన్నికలు. ఇంకా జనం ఆమోదించరు, ఇంకా రోజు రోజుకి ఆయన పార్టీకి ఆయనకి గ్రాఫ్ పడిపోతుంది అనేది అందరికీ తెలుస్తుంది. కానీ నిన్న ఆయనకి తెలిసింది ఇది నాకు చివరి ఎన్నికలు, ఇంకా నాకు భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ముందు, ప్రభ ముందు, ఆయన పరపతి ముందు ఈ రాష్ట్ర ప్రజలు నన్ను చాలా చులకనగా చూస్తున్నారనే విషయం ఇప్పుడు ఆయనకు అర్థమయ్యి ఒక సానుభూతి డ్రామా స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఈ చివరి ఎన్నికలంట, ఈసారి ఓటు వేయకపోతే ఆయన అసలు రాజకీయాల్లోనే ఉండడట, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదని జనం మొన్న తిరస్కరించారు 2019లో 23 సీట్లు ఇచ్చి ఇది జాలు నీకు అని చెప్పి చెప్పారంటే అర్థం ఏంటి? రాజకీయాల్లో జనం ఆయన తిరస్కరించారని. అదేవిధంగా మొన్న 23 ఇవాళ 2-3 అవుతాయి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి. కాబట్టి న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన క్రమంలో సానుభూతి డ్రామా, ఏదో ఆయన సతీమణిని అవమానపరిచారని, నేను నా సతీమణిని అవమానపరిచారు, లేకపోతే నేను కంటతడి పెట్టుకున్నాను, లేకపోతే నా కుమారుని ఓడించారు, నేను ఎలాగ మనుగడ సాధించాలి, అసలు నాకు ఎల్లో మీడియా జాకిలు పెట్టి లేపుతున్నా కూడా మీరు ఎవరో అర్థం చేసుకోరేంటని ఆయన ఆవేదన నిన్న కనిపించింది.